తెలంగాణలో హైడ్రా అధికారుల దూకుడు ఆగడం లేదు. నాన్ స్టాప్గా హైడ్రా దూసుకువెళ్తుంది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా పరిగెడుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఎవరైనా సరే చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు తేలితే చాలు కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా అక్రమ నిర్మాణాలు కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. మాదాపూర్ సున్నం చెరువు, మల్లంపేట కత్వా చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా పవర్ ఏంటో చూద్దాం. గ్రేటర్ పరిధిలో కుచించుకుపోయిన చెరువులు, కాల్వలు, కుంటలతో పాటు అక్రమాలకు గురైన వాటిని క్రమంగా హైడ్రా గుర్తిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో ప్రభుత్వం హైడ్రాను రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసింది. హైడ్రా ఏర్పాటైన దగ్గర నుండి తన లక్ష్యాలకు తగ్గట్లుగానే అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు ఇచ్చి మరీ కూల్చేస్తోంది. అయితే ఇటీవల తుమ్మడికుంట చెరువును ఆక్రమించి ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా హైడ్రా కూల్ చేస్తుంది. అధికార ప్రతిపక్ష రాజకీయ నేతలకు చెందిన ఫామ్ హౌస్ లు, విద్యా సంస్థలను కూల్ చేస్తామని హైడ్రా నోటీసులు జారీ చేస్తోంది. మియాపూర్ హెచ్ఎంటీహిల్స్ స్వర్ణపూర్ లో కాత్వా చెరువు లక్ష్మీ కన్వెన్షన్ లో కూల్చివేతలు చేపట్టింది. కాత్వా చెరువులో 170/1 సర్వే నెంబర్ లో వెలిసిన 8 విల్లాలను కూల్చేశారు. ఈ చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం 142 ఎకరాలు. మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస్ కన్వెన్షన్ పేరుతో 2020-21 సంవత్సరంలో 320 విల్లాలను నిర్మించింది. అప్పటికి 60 విల్లాలకు మాత్రమే హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకుంది. మిగతావన్నిటినీ ఫోర్జరీ పర్మిషన్ తో ఈ సంస్థ కట్టిందని అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీష్ విచారణ చేసి 208 విల్లాలకు నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు. మరోవైపు మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలుగా ఉంది. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో భారీ షెడ్ భవనాలు నిర్మించారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న సర్వే నెంబర్ 12, 13, 14, 16లలో 10ల సంఖ్యలో కబ్జాదారులు షెడ్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఒక్కరోజే భారీగా అక్రమ నిర్మాణాలు కూల్చివేత పనులు చేపట్టారు. 30 టీమ్స్ సిద్ధం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ 10 ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టింది. ఇందుకు గత వారం రోజుల క్రితం బిల్డర్ కు నోటీసులు జారీ చేశామని, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని హైడ్రా చెప్తోంది. అన్యాయంగా కట్టలేదు, డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి, అందుకే ఈయన ఎన్నుకున్నాం, అదే మొత్తం అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ కొట్టండి, సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూల్చేయ్యా నువ్వు. ఎప్పుడు ఎవరి భవనాలను హైడ్రా కూల్చేస్తుందో తెలియక అయోమయంలో ఉన్నామని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భవనాలను కూల్చేస్తే తాము ఇక సూసైడ్ చేసుకోవడం దిక్కని వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నా కూడా హైడ్రా ఎందుకు కూల్చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.